विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां ओं नमः शिवाय ओं नमो नारायणाय ओं नमः शिवाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमो नारायणाय బృందావనంలో ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు పిల్లలతో కలిసి వెళ్ళి పిల్లలందరూ ఆకలితో ఉండగా ఇక్కడికి దగ్గరలోనే కొంతమంది మహాత్ములైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు వేదజ్ఞులు ఆంగిరస యాగం చేస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళండి అనగా వీళ్ళు వెళ్ళారు వాళ్ళు తిరస్కరించి పొమ్మన్నారు అప్పుడు కృష్ణుడు నాయనలారా ఎప్పుడు పురుషుల దగ్గరికి వెళ్ళి ఆహారం అడగకూడదు అందులో వాళ్ళు యజ్ఞ కార్యక్రమాల్లో ఉంటారు నివేదనల్లో ఉంటారు ఉపవాసాయాసాల్లో ఉంటారు కాబట్టి మీరు ఋషి పత్నుల దగ్గరికి వెళ్ళి వారిని ఆహారం అడిగితే వారు ఇస్తారనగానే ఈసారి గోపాలకులు మళ్ళీ ఓపిక తెచ్చుకొని ఋషిపత్నులను మాకింత అన్నం పెట్టమని అడిగారు ఇది వరకు ఋషుల దగ్గర వినయంగా అడిగారు ఇప్పుడు ఋషిపత్నుల్ని మాత్రం ఏమాత్రం వినయం లేకుండా కృష్ణుడు వచ్చాడు మేము అందరం ఆకలితో ఉన్నాం రండి అన్నం తండి అనగానే అక్కడ వినయం ఉన్నదా అభ్యర్థనము ఉన్నదా ఇవేమి ఆలోచించలేదు వాళ్ళు శ్రీకృష్ణుడి మీద ఉన్న అపార భక్తితో ప్రేమ భక్తితో తక్షణం ఇళ్లల్లోంచి బయలుదేరారు ఇక్కడ వేదవ్యాసుల వారు చెప్పిన ఉపమానం చాలా ఆశ్చర్యకరమైనది బాగా వర్షములు కురిసినప్పుడు తీవ్రమైన వర్షములు కురిసినప్పుడు వర్షాకాలంలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సముద్రంలో చేరతాయి సముద్రం కేసి వేగంగా ప్రవహిస్తున్న వర్షాకాలపు నదుల వలె వారంతా కృష్ణుడి దగ్గరికి వచ్చారు కృష్ణుడు సముద్రమట వీరంతా వర్షాకాలపు నదులట చెప్పకుండానే వ్యాసుడు ఎంత గొప్ప మాట చెప్పాడండి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి ఏ దేవుడి నమస్కారమైనా కేశవుడి దగ్గరికి గడుతుంది దానికి ఉదాహరణగా ముందేం చెప్పారు నదీనాం సాగరోగతి నదులన్నిటికీ సాగరమే దిక్కు నమస్కారములన్నిటికీ కేశవుడే దిక్కు అంటే కేశవుడు కరుణా సముద్రుడు ఆ సముద్రం దగ్గరికి ఈ జీవాత్మలనేటటువంటి నదులు బయలుదేరాయి కాబట్టి మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నది ఎంత చదువుకున్నాం మంత్రానుష్ఠానం చేశామా ఉపాసనలు చేశామా వేద పఠనం చేశామా ఇవన్నీ కాదట పరమాత్మకి ఇవన్నీ అవసరం కాదని అన్నలా కానీ వీటికంటే ముఖ్యమైనది భక్తి మళ్ళీ ఇవన్నీ మానేమని కాస్తుమా భక్తి లేకపోతే ఇవి రజోగుణాన్ని పెంచుతాయి పరమాత్మ యందు భక్తి లేనప్పుడు విద్య వినయం ఇవ్వదు పరమాత్మ యందు వినయం లేనప్పుడు భక్తి లేనప్పుడు సంపద వినయం ఇవ్వదు అధికారం వినయం ఇవ్వదు ఇవి అహంకారాన్ని పెంచుతాయి కాబట్టి సంపద వయస్సు విద్య
అధికారం ఇవన్నీ భక్తితో కూడినప్పుడు రాణిస్తాయి, భక్తి లేకపోతే వ్యర్థమైపోతాయి. అందుకని చెట్ట చివరికి భక్తి చాలా అవసరం అన్నారు. మనం ఎంతమందిని చూస్తున్నామండి, రెండు రోజులు అనుష్ఠానం చేస్తే నా అంత గొప్ప ఉపాసకుడు లేడు అనుకుంటాడు పిచ్చాడు. జగద్గురువులు కూడా అలా అన్నారు, జగత్తులు మా గురువులు అంటున్నారు వాళ్ళు. మనమేమో ఇంట్లో కూర్చొని రెండు రోజులు జపం చేసి ఇక నాకు అమ్మవారు కనపడిపోయింది, అది చెప్పింది, ఇది చెప్పింది అని అనుకుంటున్నారట కొందరు. అందరూ కదా, అందరూ అలా అనుకుంటే లోకం పాడైపోతున్నారు. కొండి ఈ అహంకారాన్ని విడిచిపెట్టాలి. యజ్ఞం చేశామంటే దాని పరమావధి పరమాత్మని పొందడం, ప్రతి ప్రాణిని ప్రేమించడం. సాటివాణ్ణి ప్రేమించలేనప్పుడు, అమాయక భక్తుడిలో కూడా పరమాత్మ కనపడనప్పుడు, అన్నం పెట్టేటప్పుడు ఇతరులకు పెడుతున్నామని కాకుండా పరమాత్మకు పెడుతున్నామనే భావన లేనప్పుడు ఎంతటి వాడి ఉపాసన అయినా వ్యర్థమైపోతుంది. కొంతమందిని చూడండి మీరు, ఎంత గొప్ప ఉపాసన చేసినా పెద్దలు కనపడితే వినయంగా నమస్కరిస్తారు. కొంతమందికి అహంకారం అనమాట, మేమే మహాత్ములం అనుకుని పొరపాటును కూడా చదువుకున్న జ్ఞానం కలిగిన కీర్తివంతులైన వారికి నమస్కరించరు. అది వారి దురదృష్టం. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు అలాగే ఉన్నారట. ఆ అహంకారం వల్ల పురుషులేమో యజ్ఞానికి మూల పురుషుడైన పరమాత్మని గుర్తించలేకపోయారు. వారి భార్యలు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, భర్తలకి ఇంత నైవేద్యం వండి పెట్టేటటువంటి వాళ్ళు కృష్ణుడు వచ్చాడని తెలియగానే తమను తాము మరచి పరుగు పరుగును వచ్చేశారు కృష్ణుడి దగ్గరికి. అందువల్ల చాలదు భూదేవత్వం, చాలదు విజ్ఞాన చెయ్యము. భాగవతం ఎన్నోసార్లు చెప్పింది మనకి, అదే పురాణాలన్నింటిలోనూ వ్యాసుడు చెప్పాడు. ఆఖరికి ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్పాడు. మనం ఏ వంశంలో పుట్టాం, ఎంత విజ్ఞానము సంపాదించాం, ఇవేవి ముక్తికి పనికిరావు. ముక్తికి పనికొచ్చేది భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసం. లేకపోతే శంకరాచార్యుల వారు ఇన్ని శాస్త్రములు చదివి ఇన్ని స్తోత్రములు రాసి మనందరికీ చివరిగా ఒక అద్భుతమైన సందేశం దేని ద్వారా ఇచ్చాడు? భజ గోవిందం ద్వారా ఇచ్చాడు ఆయన. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, మూఢమతే అని ఎప్పుడైనా ఆయన అంటాడా? అన్నాడంటే నిజంగా ఈ జీవులు అన్నాడు ఎలా ఉన్నారో ఆలోచించండి. మూర్ఖబుద్ధి గలవాడా, ఒట్టి సొంఠ అని చెప్పకుండా చెప్పాడు, మూర్ఖుడా. గోవిందం భజ, గోవిందుని సేవించు, భజ అంటే సేవించు అని అర్థం అన్నమాట. ధాతువులను ఉంటాయి సంస్కృతంలో, అంటే క్రియాపదాలు. భజ సేవాయాం, భజ అనే ధాతువు సేవలో వాడాలి, సేవించుటకు వాడాలి. కాబట్టి ఇంతకీ భజ అంటే భజించుమంటే అర్థం ఏమిటి? గోవిందుణ్ణి సేవించు. పూర్వం మునుల భార్యలు కృష్ణుడు వచ్చాడని తెలియగానే ఎంత వినయంతో వెళ్ళి సేవించారో అలా సేవించు అని అంతరార్థం అన్నమాట. నీకు పోయే కాలం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని రోజు చదువుకుని వ్యాకరణం రక్షిస్తుందా? రోజు ఇంట్లో కూర్చుని డుకురుణ్ కరణే, డుకురుణ్ కరణే అని చదువుకుంటే ఉపయోగం ఉంది? డుకురుణ్ అని ఒక ధాతువు ఉంది, అది చేయుట అనే అర్థంలో వాడతాం, అదేం ఉపయోగం లేదు నీకు. నువ్వు ఎన్ని ధాతువులు చదివినా, ఎంత కష్టపడి చదువుకున్నా, తలకిందులు చదువుకున్నా, రోజు వాటినే 10 సార్లు చదువుకున్నా దానివల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు. ఈ సంస్కృత పాండిత్యం ఇవేవి నిన్ను రక్షించవు. నీ సంపద నిన్ను రక్షించదు, నీ గృహం నిన్ను రక్షించదు, నీ సేవకులు కూడా నీకే సేవ చేయలేరు. ఏదో పడుకుంటే కాస్త ఏదో కాళ్ళు నొక్కగలరు, ఇంకోటి చేయగలరు, కానీ నీ కష్టమేం తీరుస్తారు వాళ్ళు? నీ ఆయాసం తొలగించగలరా? తొలగించలేరు. అప్పుడు నిన్ను రక్షించేది ఒక్క గోవిందుని సేవ మాత్రమే, గోవింద నామస్మరణం మాత్రమే. అందుకని గోవింద 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 అనమాడు. గోవింద గోవింద అనుకుంటూ ఉంటే ఊపిరి పోయిందా పోయిందా అనుకున్నప్పుడు ఈ గోవిందుడు స్వయంగా తీసుకెళ్తాడండి. నరకయాతను అనుభవించి శరీరం విడిచిపెట్టే ఎంతోమంది గోవింద నామస్మరణం వల్ల సునాయాసంగా శరీరం విడిచిపెట్టడం నేను చూశాను. మంచం మీద పడి ఆయాసపడిపోతున్న వాళ్ళు గోవింద అనమన్నప్పుడు నా మాట విని గోవింద అన్నారు. ఆయాసం లేకుండా హాయిగా ఏదో పరుపు మీద విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తీసుకుని శరీరం విడిచిపెట్టారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మేము చెప్పినా సమయం వస్తే కానీ ఎవరికీ అర్థం కాదు. అందుకే సమయం కోసం ఎదురు చూస్తూ గోవిందనామస్మరణం చెయ్యాలి.
ఆ గోవిందుడి మీద ప్రేమతో వేగంగా పరిగెత్తుకొచ్చారు. గంపల నిండా ఆహార పదార్థాలు పెట్టుకున్నారు, గిన్నెలలో ఆహార పదార్థాలు పెట్టుకున్నారు, పళ్ళాలలో పెట్టుకున్నారు, ఫలాలు రకరకాల అన్నాలు కూరలు వ్యంజనములు, వ్యంజనములు అంటే పులుసులు కూరలు మొదలైనవి అన్నమాట, ఇవన్నీ వెంట పెట్టుకొచ్చారు, పచ్చళ్ళు వెంట పెట్టుకొచ్చారు. ఆ సమయంలో కృష్ణుడు బృందావనంలో ఒక స్నేహితుడి మీద ఒక భుజం వేసి ఇంకో స్నేహితుడి మీద రెండవ భుజం వేసి కాలు ఇలా వయ్యారంగా త్రిభంగిమలో పెట్టుకుని కనపడ్డాడు. నెత్తిన నిమలపించమున్నది నీలమేఘఛాయ శరీరుడు, పరమసుందరాకారుడు, జీవులందరినీ పరవశత్వం పొందించే మహాత్ముడు, తన దగ్గర ఉన్న వేణుగానంతో పాములకు కూడా నృత్యం వచ్చేటట్టుగా చేయగలడు ఆయన. ఆయన పాడుతూ ఉంటే ఎండిపోయిన చెట్లు కెసల ఇస్తాయి, చిగురిస్తాయి. అటువంటి గానం చేస్తున్నవాణ్ణి ముగ్ధ మోహన స్వరూపుణ్ణి చూచి పులకించిపోయి దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక ఆవిడ కాళ్ళొత్తింది, ఒక ఆవిడ ఆయన చేతిని చేత్తో పట్టుకుని కళ్ళకు అద్దుకున్నది, ఒక ఆవిడ నెమలిపించడానికి నమస్కరించింది, దగ్గరకు వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు దూరం నుంచే నమస్కరించారు, అందరూ మనస్సుతో నమస్కరించారు, చేతులతో నమస్కరించారు, వంగి మోకాళ్ళ మీద కూలబడి నమస్కరించారు, తెచ్చిన ఆకులు పళ్ళు పుష్పాలు ఆయనకి సమర్పించారు, తమ జీవితం ధన్యమైందనుకున్నారు. వేల సంవత్సరములు తపస్సు చేసిన మునులకు దర్శనమివ్వని పరమాత్మ, నిరంతరం తన పక్కనున్న లక్ష్మీదేవి మనస్సునకు కూడా దొరకని పరమాత్మ, సనకసనందనాది మహర్షులకు కూడా నిరంతరం తపస్సులకు దొరకని పరమాత్మ, యోగులు హృదయములలో ధ్యానం చేసి పొందలేని పరమాత్మ మనకి ఎదురుగుండా దర్శనమిచ్చాడు అనుకున్నారట వాళ్ళు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ, తల్లుల్లారా ఎంత అదృష్టవంతులు మీరు, నేను తపస్సులకు దొరకను, యజ్ఞములకు దొరకను, కేవలం భక్తికి చిక్కుతాను. అటువంటి భక్తి మీ దగ్గర ఉన్నది, అందుకే మీకు స్వాగతం పలికాను. నేను వచ్చానని తెలియగానే అన్నీ విడిచిపెట్టి వచ్చారట, మీ భర్తల్ని తోసి రాజని వచ్చారు, పిల్లల్ని విడిచిపెట్టారు, గృహములు విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టి వచ్చారు. స్వాగతం ఓ మహాభాగ ఆస్యతాం కరవామకిం, ఎన్నో దిదృక్షయా ప్రాప్త ఉపపన్నమిదం హివహ. ఓ సాధ్యమణులారా, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను, రండి. నేను మీకేం చెయ్యాలి? మీ ప్రేమ నాకు సమర్పించారు, మీ కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చారు, నాకు భక్తులంటే ప్రాణం, అందుకే భక్తులు నాకు దాస్యం చేస్తే నేను దాసులకి దాస్యం చేస్తాను, అందుకని మీకు సేవ చేయాలనుకుంటున్నాను, మీరు ఆజ్ఞాపించండి, మీరు చెప్పింది చేస్తాను. ఆజ్ఞాపించమంటున్నాడు ఆయన, మీకేం కావాలో కోరుకోమనలేదు, మీరు ఆజ్ఞాపిస్తే మీకు నేను సేవ చేస్తాను. కొంతమంది నిష్కారణంగా నా మీద ప్రేమ చూపిస్తారు, అంటే అందులో ఏ కోరిక ఉండదు, అలా కోరిక లేనివారు మీరు. ప్రాణం, బుద్ధి, మనస్సు, అహంకారం, భార్య, పుత్రులు, ధనం, గృహం ఇవన్నీ నాకే సమర్పించి నేను తప్ప ఏమీ వద్దు అనుకున్న వాళ్ళని ఏకాంత భక్తులు అంటారు. అటువంటి ఏకాంత భక్తులు మీరు. మీరు ఇక్కడికి వచ్చారు, నన్ను చూచారు, ఇక మేలయ్యింది, ఇంటికి వెళ్ళి మీ భర్తల్ని సేవించండి, ఎందుకంటే వాళ్ళు పూర్ణాహుతి ఇంకా ఇవ్వలేదు, ఇవ్వడానికి ముందు మీరు వచ్చేశారు. భార్యలు పక్కలేకపోతే వాళ్ళు చేస్తున్న కామ్యయజ్ఞమునకు పూర్ణాహుతి పనికిరాదు. వాళ్ళు చేసే యజ్ఞములు కామ్యయజ్ఞములు, అంటే కోరికతో చేస్తున్న యజ్ఞములు. ఏమిటా కోరిక? స్వర్గానికి వెళ్ళాలనే కోరిక. శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో యజ్ఞం చేస్తున్నప్పుడు భార్యలు పక్కన ఉండాలి, తప్పక పూర్ణాహుతి ఇద్దరూ కలిసి చెయ్యాలి. చాలా యజ్ఞములు దంపతులు కలిసి చేసే యజ్ఞాలే ఉంటాయి, కొన్ని నిష్కామమైనవి ఉంటాయి, అక్కడ ఇంకా భార్య పక్కన ఉండక్కర్ల. అందుకే పూర్వకాలంలో సన్యాసం భార్యతో కలిసి చేశారు వాళ్ళు. మునులందరికీ భార్యలు ఉన్నారు చూడండి, వశిష్ఠుడికి భార్య ఉన్నది, అగస్త్యునికి భార్య ఉన్నది, విశ్వామిత్రునికి భార్య ఉన్నది, ఇంచుమించుగా మహర్షులందరూ గృహస్థాశ్రమంతో కూడిన తపస్సులే చేశారు. కారణం, కొన్ని యజ్ఞములు భార్య లేనిదే చెయ్యరాదు. అందుకే కదా రాముడు భార్య పక్కన లేకపోతే బంగారం విగ్రహం చేయించుకోవాల్సి వచ్చింది. రాముడికి కూడా చివరికి బంగారం విగ్రహం చేసుకోకపోతే పూర్ణాహుతి చేసే అవకాశం లేకుండా పోయింది.
అందువల్ల మీరు గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ ఇంటికి వెళ్ళి భర్తలతో కలిసి పూర్ణాహుతి పూర్తి చేసి నివేదనలు సమర్పించి మీరు తినండి తరిస్తారు మీరు లేకపోతే మీ భర్తలకు ముక్తి రాదు అనగానే వాళ్ళు అన్నారు కుటుంబం విడిచిపెట్టి వచ్చేసాం మా భర్తలు వెళ్ళొద్దన్నారు సోదరులు అడ్డుకున్నారు పుత్రులు అడ్డుకున్నారు అన్నీ విడిచిపెట్టి నీవు వచ్చావని తెలియగానే నీ కోసం వచ్చాం ఇప్పుడు వెళితే వాళ్ళు రాణిస్తారా మాకెందుకు ఆ పూర్ణాహుతి అసలు పూర్ణాహుతికి మూలకారకుడు అయిన యజ్ఞ స్వరూపుడు ఉండగా వేరే పూర్ణాహుతి ఏమిటి వేరే యజ్ఞం ఏమిటి అన్నీ నువ్వే అన్నారు వాళ్ళు ఈ తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి చూసారా నువ్వు యజ్ఞం యజ్ఞ మంత్రం నువ్వు యజ్ఞంలో అగ్ని నీవు మంత్రములు నీవే ఆఖరికి మా భర్తలు నువ్వే పిల్లలు నువ్వే అన్నీ నీవే అటువంటి నువ్వు ఉండగా మళ్ళీ వేరే అగ్నిహోత్రం వెలిగించి నైవేద్యం పెట్టడం ఏమిటి విగ్రహమునకు నైవేద్యం పెట్టి సాక్షాత్ పరమాత్మకి నైవేద్యం పెట్టని వాడు అజ్ఞాని కదా అందుకని మేము అన్నీ విడిచిపెట్టాం తులసీమాలలు తెచ్చాం అవి నీ పాదాల దగ్గర పెడతాము నీ పాదధూళి శిరస్సును తల్లుకుంటాం మేము తరిస్తాం ఒకవేళ నీ మాట కాదనలేక ఇంటికి వెడితే మా భర్తలు రానివ్వరు అప్పుడేం చేయాలి మేము ఇక్కడ నీకు పూజ చేయడం అని అక్కడ భర్తలు రానివ్వకపోతే వాళ్ళకి సేవ చేయడం అని మధ్యలో ఎలా అఘోరిస్తాం మేము ఇక్కడే ఉండి నీ చరణ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు నా భక్తులు మీరు మీకు కష్టం వస్తుందా రాదు తాత్కాలిక అజ్ఞానంలో మీ భర్తలు నన్ను గుర్తించకపోయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక మిమ్మల్ని లోపలికి రావద్దని ఒక్కరు కూడా అనరు సుస్పష్టంగా చెప్పాడు ఆయన నా అభ్యసూయేరన్ మిమ్మల్ని ఒక్కరూ తిరస్కరించరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి నా శరీరం పరమ పవిత్రమైనది ఇది కామదూషితమైనది కాదు ముక్తినిచ్చేటటువంటిది ఇక్కడికి వచ్చారు గనక మీరు పెట్టిన భోజనం నేను చేస్తాను నాకు భోజనం పెట్టి ఆ పుణ్యంతో ఇంటికి వెళ్ళండి మిగతా కార్యక్రమాలు పూర్తి చేయండి ఒకవేళ మీలో ఎవరినైనా భర్తగారు లోపలికి రానివ్వను అంటే ఆ క్షణమే ఆవిడ నన్ను తలుచుకోవచ్చును ఆమెకు నేను ముక్తినిస్తాను అన్నాడు అప్పుడు వాళ్ళు సంతోషించారు స్వామివారిని కూర్చోబెట్టారు గోపాలకులందరినీ కూర్చోబెట్టారు తెచ్చిన పదార్థాలన్నీ కొందరికి బంగారు పళ్ళాల్లో పెట్టారు అందరికీ పళ్ళాలు సరిపోతే కొందరికి ఆకుల్లో పెట్టారు ఎవరికి ఆకులు ఎవరికి పళ్ళాలో వాళ్ళ వాళ్ళ యోగం అది కూడా యోగమే కదా అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అంటారు కానీ అందరూ తినే దిక్మాల కంచాల్లో కంటే ఎవరో తిన్న ఆకులే మంచివిలండి అరిటాకులే స్వామివారికి మాత్రం వాళ్ళంతా నేనే వడ్డిస్తామంటే మేమే వడ్డిస్తామన్నారట అందరూ నాకే వడ్డిస్తే వీళ్ళేమైపోతారు అందుకని వాళ్ళకు కూడా నాలుగు వడ్డించండి అన్నాడు ఆయన అందరినీ కూర్చోబెట్టి మొత్తం మీద తృప్తిగా వడ్డించారు సైదపు పిండి వంటలు ఏవో కజ్జికాయలట పులిహార దధ్యోదనం కట్టుపొంగలి చక్కెర పొంగలి అన్నం అది కూడా తెల్లని అన్నం అన్నారు ధవళాన్నంట తెల్లని అన్నం అంటే అప్పట్లో వరి కొంచెం తెల్లగా కూడా ఉండేదన్నమాట చక్కగా మిసమిసలాడిపోతుందిట నా లాల్చీలో ఉందిట అంత తెల్లని అన్నం మళ్ళీ అందులో కూడా విడిగా పెరుగులు తెచ్చారు మేగడలు తెచ్చారు నెయ్యి పోశారు ఆజ్య ధారా ప్రవాహ ఒక ప్రవాహం కాదు నెయ్యి ప్రవాహాల్లో వెళ్ళిపోయిందన్నారు అంత నెయ్యి ఎలా సంపాదించేవారు ఆ రోజుల్లో ఒక్కళ్ళింట్లోంచి ఇప్పుడు దిక్కుమంది నెయ్యే దొరకట్లేదు అన్నీ కల్తీ నెయ్యిలే ఈ విధంగా నేతులు పోశారు ఆయనకి చేతులు ఆపోసను కూడా వడ్డించారు అసలు ఆపోసను ఎందుకు వడ్డిస్తారు నీటిని మంత్రపూర్వకంగా తీసుకుంటే అపవిత్ర అన్నం పవిత్రమవుతుంది అది పరమాత్మకి చెందుతుంది ఇప్పుడు పరమాత్మే దాన్ని స్వీకరించాడు అయినా ఆయనకు ఆపోసను పోశారు వారు ఆయన భోజనం చేస్తుంటే తృప్తిగా చూశారు గోపాలకులందరికీ వడ్డన చేశారు ఆ పూట గోపాలకులు తిన్న అన్నం వంటి అన్నం ప్రపంచంలో ఎవరూ తినలేదట కారణం ఏమిటో తెలిసిన ఎంతో పూర్వం వీరికి అన్నం వండిన వాళ్ళంతా పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ అన్నం వండారు అన్నం వండేటటప్పుడు మనకి అన్నంలో రుచి తేడా వస్తుంది ఒక్కోసారి అన్నం తింటే మనకు కోపం వస్తుంది ఎందుకో తెలిసిన వండేటటువంటి వాళ్ళ యొక్క లక్షణాన్ని బట్టి అందుకే అన్నం వండేటప్పుడు మౌనంగా వండమన్నారు ఎందుకని ఏ వాట్సాప్లో చూసుకుంటూ బాబోయ్ 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 అని అత్తగారిని కొడుతున్న కర్ర దెబ్బలు లేదా కోడల్ని అత్తగారు చంపుతున్న ఇప్పుడు అన్ని సీరియల్స్ అవే కదా ఎక్కడ చూసినా అత్త కోడళ్ళు తప్ప ఇంకెవరు కనపట్టలేదట నిజంగా మీ ఇళ్ళలో అలా కొట్టుకుంటున్నారమ్మా మీరు అవి చూసుకుంటున్నారు చూసుకుంటూ
పోపు వేసేటప్పుడు ఒక మిరపకాయ బదులుగా ఈ మధ్యలో కావడు కాకరకాయ వేసింది పోపు బదులు. ఇంకా రచి విచిత్రం ఏంటో తెలిసినా, మొన్న మధ్యన మెంతి మజ్జిగ వేస్తే ఆ మెంతి మజ్జిగంతా కటికి చేదుగా ఉంది. ఆ భర్త గారు తట్టుకోలేక ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు పీఠంలో ఉండగా. ఏమండి మా ఆవిడకి విడాకులు ఇస్తానండి అన్నాడు. ఏమయ్యా అంటే ఏం చెప్పనండి, ఆవాలు బదులు కుంకుడుకాయలు వేసిందిట. కారణం సీరియల్. ఇది మీరు నవ్వుకుంటున్నారు కానీ నిజం. నాకు ఏం చేయాలో అర్థం కాక కుంకుడుకాయల కోసం విడాకులు ఏమేస్తానులే. ఆవిడకి కొంతకాలం ఆవిడ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ లేకుండా చేసి పారి అంటే ఏం చేయనండి, రకరకాల ఇంటర్నెట్లు ఫోన్లు వచ్చేసాయి అన్నాడు. ఫోన్ స్విచ్ కట్టి మరి ఏం చేస్తాం, నేను రోజు పురాణానికి వచ్చేటప్పుడు స్విచ్ కట్టమంటే నా మాటే వింటలేదు, ఇక మీ ఆవిడ నీ మాటే వింటుంది, నాకే దిక్కులేదు పురాణంలో, ఇక నీకేం దిక్కు అని చెప్పాక ఓహో గురువుగారికి ఎంత కష్టం ఉందా, అయితే గురువుగారి పురాణంలో కూడా ఫోన్ కట్టకుండా గందరగోళం చేసేవాళ్ళు ఉండగా ఇక నా ఆవిడతో నేను కాపురం చేస్తాను వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అలా తయారయ్యారు. కంగారులు ఆవాలు బదులుగా మెంతులు బదులుగా కుంకుడుకాయలు వేసేసింది మరి. అంటే ఇంకా ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయి షాంపూలే కాక. అలాగే నెయ్యికి బదులు షాంపూ వేసింది, మేరా షాంపూ వేసింది. అప్పుడు నాకు ఇన్ని రకాల లీలలు, ఆనాడు కృష్ణుడు చేసిన లీలల కంటే ఈ లీలలు ఎక్కువ విచిత్రంగా ఉన్నాయి అనుకున్నాను అన్నమాట. గోవింద గోవింద ఇంకేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ పిచ్చివాగుళ్ళు ఆగడం, మొగుడిని తిట్టుకుంటూ వండడం, లేదా భర్త గారు భార్యను తిట్టుకుంటూ వండడం, భర్తలు వండుతున్నారుగా మరి ఈ మధ్యన, ఈ వంటల్లో వాళ్ళు అలా తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తే అప్పుడు ఆహారానికి ఆ దరిద్రపు రక్షణ వస్తుంది. ఒక్కొక్క రోజున మాకు కూడా ఎందుకు కోపం వస్తుందో తెలుసా, ఆ పూట వంట వండిన ఆవిడ ఏమనుకుని ఉండిందో, ఏ మొగుడి మీద ఒళ్ళు మండిపోయిందనమాట, దిక్కుమలాడు ఆస్తిస్తానంటే ఎవడో ఇవ్వలేదు అని వాడి మీద కోపంతో వండిందనుకోండి, అప్పుడు ఈ గురువుగారికి కూడా కోపం వస్తుంది. అదే ఒక్కొక్క రోజు ఆవిడ గోవింద గోవింద అని వండిందనుకోండి, ఆ పూట గురువుగారు ఉపన్యాసం ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల తేడాలు ఉంటాయి. వీళ్ళు వంట వండుతున్నంతసేపు గోవిందనామస్మరణమే చేశారు. ఆ కృష్ణుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఆహార పదార్థం పట్టుకొస్తున్నంతసేపు నెత్తి మీద పెట్టుకుని గోవింద గోవింద అంటూనే వచ్చారు. అందుకని అన్నం తింటున్నటువంటి పిల్లలకి మధురాహారం తిన్న తృప్తి కలిగింది, బ్రహ్మానందం కలిగింది, మా జీవితంలో ఇటువంటి పవిత్ర అన్నం పక్వ అన్నం తినలేదన్నారట వాళ్ళు. చూడండి ఆ పురాణంలో చెప్పారు, విష్ణు పురాణంలో. అంటే ఆ పూట ఆ వచ్చిన మునిపొత్తులు ఎంత భక్తితో వండి ఉంటారు, ఎంత భక్తితో భగవన్నామస్మరణం చేస్తూ వడ్డించారో ఆలోచించండి. అందుకని వడ్డన చేస్తున్నా రామానాలి, వండుతున్నా రామానాలి, తింటున్నా రామానాలి, ఇలా నిత్యం భగవన్నామపూర్వకంగా తినాలి. ఏం తిన్నా సరే తిన్నాక అందరికీ తృప్తి అయ్యాక మిగిలిన పదార్థాలు వాళ్ళు కూడా కొంచెం నోట్లో ప్రసాదంగా వేసుకున్నారు. కృష్ణుడు తిన్నాక మిగిలిన పదార్థం మధుర పదార్థం యజ్ఞ శిష్ట అన్నం అన్నారు. యజ్ఞంలో వెయ్యిగా మిగిలిపోయిన ఆ శిష్ట అన్నం, మిగిలిపోయిన అన్నం పవిత్ర అన్నం అన్నమాట, అది తిని ఇళ్ళకి బయలుదేరారు. చెప్పాడుగా కృష్ణుడు, మిమ్మల్ని మీ భర్తలు ఎవరు ఆపరు అని. వాళ్ళంతా ఇంటికి వెళ్ళగానే ఏమాత్రం ద్వేషించకుండా, మాకంటే మీకే బుద్ధి ఉంది, కృష్ణుడి గుర్తించలేకపోయాం, మీరు రెండని లోపలికి పిలిచారు. ఒక్క ఆవిడ్ని మాత్రం భర్త ఆపేసేటండి. తత్రైక తత్ర ఏక విధృత భర్త్ర భగవంతం యథాశ్రుతం హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనం. ఒక్క ఆవిడ మాత్రం ఇంటికి వెళ్ళగానే భర్త గారు ఆగు అన్నాడు. ఆవిడ ఆగిపోయింది. నేను ఆపితే ఆగకుండా ఒక గోపాల బాలుకుడికి అన్నం పెట్టడానికి వెళ్ళిపోతావా, యజ్ఞం కంటే నివేదన కంటే పూర్ణాహుతి కంటే ఆ గోవిందుడు ఎక్కువైపోయడానికి, కాబట్టి నువ్వు నా గడపెక్కడానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు, ఆగిపోకుమ్మన్ దగ్గర అన్నాడు. వెంటనే ఆవిడ కృష్ణ అని రెండు చేతులు జోడించి శిరస్సును పెట్టి నమస్కరించింది. అందరూ చూస్తూ ఉండగా ఆవిడ శరీరంలోంచి ధగధగలాడుతున్న ఒక జ్యోతి పైకి లేచింది, అలా ఆకాశ మార్గంలోకి వచ్చింది. కృష్ణుడు ఎక్కడో బృందావనంలో ఉన్నవాడు ఆకాశంలో అందరికీ దర్శనమిచ్చాడు. ఈవిడ ఆత్మ కృష్ణుడిలో లీనమైపోయింది. ఆవిడ ప్రాణం అందులో కలిసిపోగానే ఆవిడ శరీరం పైకి లేచి కృష్ణుడిలో లీనమైపోయింది. రెండూ లీనమైపోయాయి, శరీరము ప్రాణము కూడా. అందుకే అన్నాడు దేహం కర్మానుబంధనం విజహౌ. ఆవిడ దేహాన్ని కర్మబంధాన్ని
రెండింటిని విడిచిపెట్టింది. శరీరం విడిచిపెట్టినా కర్మ విడిచిపెట్టదండోయ్. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీ కర్మలు వెంట వస్తూనే ఉంటాయి. తనువులు పెక్కైన చెడవు తన కర్మంబులు, ఎన్ని జన్మలు ఎత్తినా పాత వాసనలు పాత పాపాలు అంత తేలిగ్గా విడిచిపెట్టవట. అదే గోవింద నామస్మరణం చేస్తే శరీర బంధము కర్మబంధము రెండూ తొలగి పరమాత్మలో లీనమవుతాం. అందుకని నిత్యం వీలున్నప్పుడల్లా గోవిందానమన్నారు. అప్పటికి అర్థమయ్యిందండోయ్ ఈ ఋషులకి యజ్ఞం చేస్తున్న వాళ్ళకి. ఒక ఆవిడ ఆయనలో కలిసిపోగానే టక్కన అందరికీ జ్ఞానోదయం అయ్యింది. అయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశామని ఏడ్చారు వాడు. కృష్ణే భక్తిం అలౌకికీం, అలౌకికమైన కృష్ణ భక్తి ఈ స్త్రీలలో ఉన్నది. మనం పురుషులం, చదువుకున్నాం, పండితులమే, ఎందుకు మన బతుకు అని తమను తాము అప్పుడు నిందించుకున్నారు. దిగ్జన్మన త్రివృద్విద్యాం దిగ్వ్రతం దిగ్బహుజ్ఞతాం దిక్కులం దిక్క్రియాదాక్ష్యం విముఖాయేత్వదోక్షజే. ఉత్తమ వంశంలో పుట్టాం, గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేసి ఉపదేశం పొంది బ్రహ్మోపదేశం పొందాం, వేదాధ్యయనం చేశాం, గొప్ప గొప్ప యజ్ఞములు చేశాం, పవిత్ర వంశంలో పుట్టాం. సౌక్లియం సావిత్రం దైక్ష్యం వీటిని త్రి క్రియలు అంటారు. ఈ క్రియలు చేశాం, ఏమి ఉపయోగం? ఇన్ని చదువుకున్నా మన వంశం వ్యర్థమైపోయింది, విద్య వ్యర్థమైపోయింది. దిక్ అన్నారు అంటే ఎందుకు పనికి వాలింది అని అర్థం అన్నమాట. మన తెలివితేటలు ఎందుకు, మన చదువు ఎందుకు, మన వ్యాఖ్యానాలు ఎందుకు, మన సమన్వయాలు ఎందుకు, అధోక్షజుడి దగ్గర మన ముఖం ఎందుకు పనికి రాకుండా పోయింది? సమస్త లోకాలని ఉద్ధరించే పరమాత్ముని కోసం యజ్ఞం చేస్తూ ఆ పరమాత్మని గుర్తించినప్పుడు ఈ యజ్ఞములు ఎందుకు, ఈ క్రియలు ఎందుకు, మన బతుకెందుకు? అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురు. మనం ఇంట్లో కూర్చున్నాం, వీళ్ళకేం పెద్ద చదువు రాదు, మనంత గొప్ప చదువుకోలేదు అనుకున్నాం. ఈ స్త్రీల విషయంలో బాగా చదువుకున్న మనకంటే పెద్ద చదువు లేకుండా ఇంట్లో కూర్చున్న ఈ స్త్రీలు ఉత్తమ స్త్రీలు. వాళ్ళు నిరూపించారు జ్ఞానం కంటే భక్తి గొప్పదని. మన తపస్సు మన సంస్కారం అన్నీ పాడైపోయాయి. తెలుగులో దీన్ని పోతన గారు అనువాదం చేశాడు, రెండు అద్భుతమైన పద్యాలన్నమాట. ఇక అది చదివితే మనకి బుద్ధి వస్తుందన్నమాట. కటకట మోసపోయితిమి కాంతలపాటి బుద్ధి లేదు నేడిటు హరికానవో నెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణుదోరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరియేల కల్పనే. అయ్యో మనం ఎంత మోసపోయాం, మన ఆడవాళ్లకున్న బుద్ధి కూడా మనకి లేకుండా పోయింది. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు భగవంతుడు శ్రీహరి కృష్ణ రూపంలో బృందావనంలో మన దగ్గరకు వచ్చి ఇంత అన్నం పెట్టమన్నాడు. ఆయన కోసం మనం యజ్ఞం చేస్తూ ఆయనకి నైవేద్యం పెడుతూ స్వయంగా వచ్చి నైవేద్యం అడిగితే పెట్టలేదు. మనం దుర్మార్గులం, పనికిమాలిన వాళ్ళం, కుళ్ళు కుతంత్రాలతో మన మనస్సు నిండిపోయింది. విష్ణువునకు దూరం అయ్యాక వాడి తెలివితేటలెందుకు, తపస్సెందుకు, తీర్థయాత్రలెందుకు, నదులలో స్నానమెందుకు, శీలమెందుకు, యాగమెందుకు, ఇవన్నీ తగలబెట్టడానికి అన్నాడు ఆయన. కల్పనే అంటే తగలబెట్టుకోవడానికి, ఇవన్నీ మన నెత్తి మీద వేసుకుని ఎందుకు వీటి వల్ల ఉపయోగం అని చాలా దుఃఖించారు. పాపం జ్ఞానం కలిగిన వాడు కనుక టక్కున వాళ్ళు పశ్చాత్తాపం పొంది విషయం గ్రహించి ఏం చేయాలో తెలియక గజగజలాడిపోయారు. క్రతువు మంత్రము తంత్రమున్ ధనములును కాలంబు దేశంబు దేవతలున్ వహ్నులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశుడు ఈ క్షితిరక్షింప జనించినాడు ఎరుగము ఆ శ్రీభర్తకున్ కర్తకు కుతలోద్ధర్తకు మేము మృక్యదము రక్షోనాథ సంహర్తకు. మనం చేసే యజ్ఞం శ్రీకృష్ణ పరమాత్మ, అందులో మనం చదువుతున్న మంత్రము ఆయన మంత్రమే. తంత్రాలున్నాయే పనులు, అవి శ్రీకృష్ణ పరమాత్మే.
ధనం కృష్ణస్వరూపం, కాలం కృష్ణస్వరూపం, దేశం కృష్ణస్వరూపం, అందులో యజ్ఞంలోకి మనం పిలిచేటటువంటి దేవతలంతా విష్ణుస్వరూపులే, అగ్నులు కూడా కృష్ణస్వరూపమే, ఆఖరికి యజ్ఞం చేస్తున్న విప్రులం మనము విష్ణుస్వరూపులమే. అటువంటి పరమాత్ముడు మనల్ని రక్షించడానికి ఇక్కడికి వస్తే ఆయన్ని గ్రహించలేకపోయాము. ఆయన ఈ భూమండలం మీద ధర్మ సంస్థాపన చెయ్యడానికి, అధర్మాన్ని అణిచివేయటానికి అవతరించాడు. అది గ్రహించలేక అజ్ఞానులమయ్యాం. ఇప్పుడు పశ్చాత్తాపం పొందుతున్నాం. ఆ లక్ష్మీవల్లభునికి, మనందరికీ మూలకారకుడైన వానికి, భూమిని ఉద్ధరిస్తున్న వానికి, రాక్షసులను సంహరిస్తున్న వానికి భక్తితో నమస్కరిస్తున్నాం అని నమస్కరించారు. అప్పుడు మళ్ళీ పూర్ణాహుతి చేశారు, నివేదనలు చేశారు, కన్నీళ్లు కార్చారు, మమ్మల్ని రక్షించన్నారు. కాకపోతే వాళ్ళ దురదృష్టం, అప్పటికే కృష్ణుడు వెళ్ళిపోయాడు. పోనీ ఇప్పుడు వీళ్ళని వెళ్ళొచ్చుగా, వాళ్ళకి అంతలోనే ఎవడో అన్నట్ట తీరా బయలుదేరదాం అనుకుంటే, కృష్ణుడి దగ్గరికి మనం వెళదాం అనుకుంటుంటే, అమ్మో కంసుడు మన మీద నిఘా పెట్టాడు, ఇప్పుడు అక్కడికి వెడితే కంసుడు తంతాడు అన్నారట. కంసభయంతో వెళ్ళలేదట కర్మ. ఇదే పరిస్థితి అండి ఎక్కడైనా. కంసుడు లాంటి వాళ్ళు ఎప్పుడు పరిపాలకులు ఉంటూనే ఉంటారు, వాళ్ళ వల్ల భయంతో ఎంతోమంది గుళ్ళల్లోకి వెళ్ళలేక ఇళ్లలో పడి ఏడుస్తున్నారా, అదే ఉదాహరణ అన్నమాట. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇంత పశ్చాత్తాపం పొందారు వాళ్ళు, కానీ కంసాద్భేత నచాచలన్, కంసుని భయంతో వెళ్ళలేదట. ఎవడో చెప్పాడు మనం అనవసరంగా ఎందుకు ఇందులో ఇరుక్కోవడం, కంసుడికి తెలిస్తే కంసుడు మనంతా కృష్ణుడి పార్టీ అనుకుంటాడు, దాంతో మనల్ని తంతాడు. ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాంలే, ఆ దేవుడికి తెలియదేమిటి ఎక్కడి నుంచి దండం పెట్టుకోవాలో, మళ్ళీ అదొకటి ఆయనకి తెలియదా మన గురించి అన్నారట. మొత్తం మీద కంస భయంతో కదలలేదు, నా దిదృక్షవహ, ఆయన్ని చూడడానికి వెళ్ళలేదు. దీన్ని బట్టి ఒక పొరపాటు చేయటం వల్ల పరమాత్మ దర్శనానికి వాళ్ళు వెళ్ళాలనుకున్నా ఏదో ఒక వంకతో వెళ్ళలేరు. అందుకే ధర్మమును చాలా జాగ్రత్తగా ఆచరించండో అని చెబుతున్నా నేను. ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆయన కథలు వినాలి. ఒక్కోసారి మనకి తెలివితేటలు పెరుగుతాయట. ఆ వెర్రి తెలివితేటలతో ఏం చేస్తామన్నమాట, ఏమిది విష్ణు పురాణంలో అయినా కృష్ణలీలలే, భాగవతంలో అయినా కృష్ణలీలలే, రేపు బ్రహ్మవైవర్త పురాణంలోనూ మళ్ళీ కృష్ణలీలలే, ఎందుకండి ఇన్నిసార్లు వినడం, ఒకసారి విన్నాం చాలదా ఇంట్లో కూర్చుందాం అనుకుంటారట. ఈ తెలివితేటలు కూడా మానవుడికి వాడి సొంత తెలివితేటలతో సంపాదించుకున్నటువంటి తెలివితేటలే. అన్నం రోజు తింటావా, దోశలు రోజు తింటావా, తిన్న ఇడ్లీయే మళ్ళీ తింటావా, దిక్కుమాలిన నూడిల్స్ సాయంత్రం అయ్యేసరికల్లా పరిగెత్తుకెళ్ళి తింటావా, ఒక్క కృష్ణలీలలు మాత్రం విష్ణు పురాణంలోనూ వింటామా, భాగవతంలో వినడమా, మళ్ళీ పద్మాకర్ గారు చెప్తే వినడం, ఇంకొక ఆయన చెప్పినా వినడమేనా అనిపిస్తుందిట. అలా అనిపించి వీడు పతనం అవ్వడానికి ఇదో మూల కారణం అవుతుంది. ఎన్నిసార్లు విన్నా పురాణములు మళ్ళీ 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 వినవలసిందే. మొన్న 3-4 రోజుల క్రితం హరిగారు, స్వామి జగద్గురువులు రామాయణం మొత్తం చెప్పించమన్నారండి అన్నారు. అంత పూర్వం ఒకసారి చెప్పించామండి అన్నారు టూర్కే, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి. ఎన్నిసార్లు చెప్పించినా రామాయణం రామాయణమే, అది ఆయన అన్నమాట. అంటే దాంట్లో అంతరార్థం ఏమర్థమవుతుంది, ఎన్నిసార్లు చెప్పని, ఎంతమంది చెప్పని, మళ్ళీ ఇంకోసారి విన్నా రామాయణం రామాయణమే, ఎవరి వాణి వాణిది, ఎవరి వాణి వారిది, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది. ఇదివరకు పద్మాకర్ గారు చెప్పి మళ్ళీ రేపు చెప్తే కూడా మళ్ళీ ఇంకో రకంగానే ఉంటుంది. ఆ కథ అద్భుతమైన ధర్మశాస్త్రం, అది వినాలి తరించాలి. అందుకని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని జగద్గురువులు అన్నారు. అదే సామాన్యులు అయితే మనం అయిపోయే కిందట ఏడాది రామాయణం విన్నామండి, మళ్ళీ ఏం వింటామండి రామాయణం అనిపిస్తుందిట. ఈ అనిపించటమే అజ్ఞానం అన్నాడు. ఒకసారి రామ అనుకుని మళ్ళీ రామ అనుకోవడానికి, ఇంత పూర్వం రామ అన్నాం ఈసారి రామబదులు ఇంకేదన్నా అనుకుందాం అనిపిస్తే అది అజ్ఞానమే. రామనామం నిత్యం చెయ్యాలి, రామకోటి నిత్యం రాయాలి, కృష్ణాకృష్ణాన్ని నిత్యం అనుకోవాలి. ఇవాళ అన్నాం కాబట్టి రేపు మానేద్దాం అనుకోవడానికి కుదరదట. నీ జన్మ ఉన్నంత వరకు, నీ నాలుక పనిచేస్తున్నంత వరకు, నీ దృష్టి ప్రసారమవుతున్నంత వరకు, నీ మేనిలో నీ శరీరములో ప్రాణమున్నంత వరకు అదే నామం అదే కథ నిత్యం విడిచిపెట్టకుండా అను విను అన్నారు. అప్పుడు నీవు సాధకుడు అవుతావు. ఇదే మాట వెంకటాచల మహాత్మ్యంలో, స్కాంద పురాణంలో కూడా చెప్పాడు ఆయన. స్కాంద పురాణంలో ఎప్పుడూ గోవిందనామస్మరణమే చేయాలా, ఇంకేదైనా నామం చేయాలా అని పాపం తొండమాన్ చక్రవర్తి అడిగాడు. అంటే గోవింద అనే నామం నీకు ఎక్కువైపోయిందా అన్నాడు వెంటనే వెంకటేశ్వరుడు.
నా ఉద్దేశం అది కాదండి, రోజు గోవిందాని మంత్రం చేస్తున్నాను, ఇంకేదన్నా మంత్రం చేస్తే తొందరగా తరిస్తామేమో అన్నట్ట. అప్పుడు స్వామివారు ఏమన్నాడు తెలుసా, ఈ సొంత పెత్తనపు తెలివితేటలతోటి నీలాంటి వాళ్ళు భ్రష్టులు అవుతుంటారా, ఓ మంత్రం గురువుగారు తెరిపోంది ఇది సరిపోతుందండి, ఇంకో ఏదైనా మంత్రం చేయాలా అంటాడు. అసలు నువ్వు దీన్ని పూర్తిగా జీర్ణించుకున్నావా, దీని పట్టు నీకు వచ్చిందా, పట్టు వస్తే ఎప్పుడో భగవంతుడు నేను పట్టుకుంటాడు, అది తెలియక ఇంకో మంత్రం చేయాలా ఇంకోటి ఏదైనా చేయాలనుకుంటావు, ఇది ఒట్టి భ్రమ. ఒకే ఒక్క మంత్రం విడిచిపెట్టకుండా యావజ్జీవితం చేసిన వాడు తొందరగా తరిస్తాడు. ఒక మంత్రం ఒక గురువు ఇవి విడిచిపెట్టకూడదట యావజ్జీవితం. అప్పుడే చెబుతూ చెబుతూ తొండమారుడితోటి నీ పూర్వజన్మ రహస్యం నీకు తెలియదురా, ఈ జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉందిరా అని చెప్పాడు. పూర్వం గోపీనాథుడు అని పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు ఉన్నాడు, ఆయన వైఖానస వంశంలో పుట్టాడు. వైఖానసులు పరమ సాధువులు, అద్భుతమైన భక్తులు వాళ్ళు. అటువంటి వైఖానస వంశంలో గోపీనాథుడు అని ఒకడు పుట్టాడు. శ్రీకృష్ణుడు అప్పుడే అవతారం చాలించాట, గట్టిగా 3-4 రోజులు అయ్యి ఉంటుంది. అతనికి కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడు లేకపోతే ఉండలేను, ఆయన అవతారం చాలించాడు అనుకుని చోళమండలానికి వచ్చి, అంటే తమిళనాడులో చోళదేశం ఉందిగా, చోళమండలానికి వచ్చి ఓ చోట పవిత్ర ప్రాంతంలో దర్భలు పరుచుకొని కృష్ణుడి గురించి గొప్ప అనుష్ఠానం చేశాడు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః అనే మంత్రానుష్ఠానం చేశాడు. అప్పుడు కృష్ణుడు చాలా తొందరగా ప్రత్యక్షమయ్యాడు. అతని అదృష్టం బాగుంది, తొందరగా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, ఈ రూపమే నాకు కావాలి, నువ్వు ఈ రూపంతో ఒక విగ్రహంగా మారిపో, స్వయంభూ విగ్రహంగా మారిపో, ఆ విగ్రహాన్ని పూజిస్తూ నేను ముక్తి పొందుతానన్నాడు. నీ తపస్సు దానికి సరిపోదు, నేను స్వయంభూ విగ్రహం అవ్వాలంటే అంత తేలిగనుకున్నావా, ఈ మాత్రం అనుష్ఠానానికే నా రూపాన్ని శాశ్వతంగా నీ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నావా, కుదరదు, కానీ నీకు వరం ఇస్తున్నాను, మరి కొద్ది రోజుల్లో నేను వెంకటాచలం మీద శ్రీనివాసుడనే పేరుతో రాబోతున్నాను, ఆకాశరాజు పెంచుకున్న కూతురు పద్మావతిని పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత నేను అర్చామూర్తిని అవుతాను, నా శరీరమే ఒక విగ్రహం అయిపోతుంది, అది స్వయంభూ విగ్రహం, అంటే స్వామి తనయంత తాను విగ్రహంగా మారాడు. ఆ విగ్రహాన్ని నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించు, నువ్వు ఇక్కడి నుంచి కొంతకాలం పాటు నా మంత్రస్మరణ చేసి నేటికి 500 సంవత్సరాల తర్వాత నా కొండ మీదకి రా, ఆ కొండ మీద నేను నీకోసం ఎదురు చూస్తాను, నువ్వు రాగానే అక్కడున్న వారంతా నిన్ను అర్చకుడిగా పెట్టుకుంటారు, అక్కడి నుంచి మీ వైఖానస వంశం వారు అర్చకులు అవుతారు, నీవక్కడ నన్ను అర్చకుడిగా సేవించు, తరిస్తావు, కానీ నువ్వు తరించడానికి ఇంకోటి సాయం అవసరం. రంగదాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఒక రైతు బిడ్డ, ఒక కాపు వంశస్థుడు, అతడు చాలా ఉత్తముడు, అతడికి నేనంటే చాలా ఇష్టం. ఆ పుణ్యాత్ముడు దారిలో నీకు కొండెక్కుతున్నప్పుడు కనపడతాడు, అతన్ని కూడా తీసుకెళ్ళు. అతను కొండ దగ్గర ఒక బావి తవ్వి అక్కడే ఒక తులసీవనం, ఒక పూలతోట పెంచుతాడు. ఈ బావిలో నీళ్లు పోసి తులసీవనాన్ని పూలతోటని పెంచుతాడు. అతడు రోజు తులసీ దళాలతోటి పువ్వులతోటి మాలలు అల్లి ఆ మాలలు నీ చేతికిస్తాడు. అతడు అల్లిన మాలలు మాత్రమే నా మెళ్ళలో వేయి. అతడేదో రైతు బిడ్డ సామాన్యుడు అనుకోకు, అతడే పరమభక్తుడు, అతడిచ్చిన మాలలు పట్టుకొచ్చి నా మెళ్ళలో వేయి, అతనిచ్చిన పువ్వులు నా పాదాల మీద వేయి, నన్ను పూజించు. అలా కొంతకాలం చేస్తే నీకు ముక్తినిస్తాను, అప్పుడు నా అర్చామూర్తిని పూజించే యోగం నీకు వస్తుంది, అదే స్వయంభూ విగ్రహం, ఇప్పుడు కుదరదన్నట్ట. అలాగే అన్నాడు గోపీనాథుడు. ఆ తర్వాత కొంతకాలానికి స్వామివారు కొండ మీద విగ్రహ రూపంలో వెలిశాడు. వెలిశాక ఈ గోపీనాథుడు ఆయన చెప్పినట్టే 500 ఏళ్ల తర్వాత కొండ మీదకి బయలుదేరుతూ ఉంటే స్వామి చెప్పినట్టు దారిలో ఈ రంగదాసుడు కలిశాడు. రంగదాసుడికి స్వామి చెప్పేట గోపీనాథుడు వెంట ఉండమని, గోపీనాథుడికి ముందే చెప్పాడుగా రంగదాసు వస్తాడని, కాబట్టి ఇద్దరూ కలిసి కొండెక్కారు. అక్కడికి వెళ్ళాక ఈ రంగదాస్ అన్నవాడు ఏం చేశాడు, స్వామి చెప్పినట్టు ఒక బావి తవ్వి ఆ బావిలో నీళ్లతోటి పూలతోట తులసీవనం పెంచాడు. రోజు ప్రొద్దుటే లేచి పుష్కరిణిలో స్నానం చేసేవాడు తెల్లవారుజామున, ప్రతిరోజుట బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయవలసింది, అనంతరం పువ్వులు కోసేవాడు, అనంతరమే తులసి కోసేవాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, పొద్దున్నే పాచిమోఖంతో వెళ్ళిపోయి పువ్వులు కోసేసి ఆ తర్వాత ఎప్పుడో 10 స్నానం చేసి పువ్వులతో పూజ చేస్తే అది సంపూర్ణ పూజ కాదు. ఎప్పుడూ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశాకే పువ్వులు కొయ్యాలి భగవంతుడికి అర్పించాలంటే అని చెప్పకుండా చెప్పాడు.
ఆ తర్వాత పూలమాలలు తులసిమాలలు పట్టుకెళ్ళి గోపీనాథుడికి ఇస్తే గోపీనాథుడు స్వామికి అర్పించేవాడు. గోపీనాథుడికి స్వామి అనుగ్రహం ఉండడం వల్ల అక్కడ ఉన్నవారంతా ఆయన్నే ప్రధాన అర్చకుడిని చేశారు, ఆయన పూజించాడు. ఇలా ఒకరోజు కాదు రెండోది కాదు 30 ఏళ్ళు పూజించారట వాళ్ళిద్దరూ అలా. ఒకరోజు ఏం జరిగింది, గంధర్వులు కొందరు స్వామి దర్శనానికి అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ గంధర్వుల్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన భార్యలు కూడా వచ్చారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్లే ముందు, అప్పుడు పుష్కరిణి ఇంకా చాలా పెద్దది, ఇప్పుడు అంతా కుదించుకుపోయి అలా మెట్లు మెట్లు కట్టి చివరికి ఇలా తయారు చేశారు. కానీ అప్పట్లో చాలా విశాలమైన పుష్కరిణి, అందులో వాళ్ళు సంకల్ప స్నానం చేయడానికి దిగారు. కానీ ఆ నీళ్ళం చూడగానే ఆ గంధర్వరాజు గారు వాళ్ళ భార్యలు భగవంతుణ్ణి మర్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తొలుకుంటూ జలక్రీడలాడారు కాసేపు. ఇదే వచ్చేపోయిన అప్పుడప్పుడు పుష్కరాలకని వెళ్ళి అందులో పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తాం, ఈతలు కొడతాం, పుష్కర స్నానం మర్చిపోయి. అలాగే చాలా చోట్ల అంతే, గంగానదిలో స్నానం చేద్దామని వెళ్ళి నానా కబుర్లు జలక్రీడలు మొదలెడతాం, అక్కడ భగవన్నామం సంకల్పం మర్చిపోతూ ఉంటారట. వీళ్ళు అలాగే జలక్రీడలు ఆడుతూ ఉంటే అప్పుడు వచ్చాడు రంగదాసుడు. ఆయన స్నానం చేసి పుష్కరిణిలో తదనంతరం పువ్వులు కోసి ఆ పువ్వులు మాలలుగా కట్టడానికి ఎప్పుడు పుష్కరిణి దగ్గరే కూర్చుని కడతాడు, ఆ మాలలు కట్టడానికి వచ్చాడు. తీరా ఈ గంధర్వరాజు గంధర్వరాజు భార్యలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తొలుకుంటూ ఉంటే ఆ గంధర్వ స్త్రీలను చూశాడు. శుద్ధ బ్రహ్మచారి అయిన ఆయన శరీరం ఒక్కసారి చలించిపోయింది. ఆ స్త్రీల సౌందర్యం అందులో తడిసిపోయిన బట్టలతో ఉన్నప్పుడు కనపడుతున్న అవయవాలు చూచి మురిసిపోయి తనను తాను మర్చిపోయాడు. ఆయనకి హఠాత్తుగా తెలియకుండానే రేతఃపాతం అయిపోయింది, వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు మతిపోయి, ఇదేమిట్రా, పూలదండలు కడదాం అనుకున్నాను, తులసీమాలలు కడదాం అనుకున్నాను, నా కర్మగాలి వీళ్ళు కనపడ్డారు, వీళ్ళని చూడగానే నన్ను నేను మర్చిపోయాను అనుకుని మళ్ళీ ఆ దండలు అవి పక్కన పారేసి ఆ తులసి పువ్వులు కూడా మళ్ళీ పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రంగా మళ్ళీ వెళ్ళి పువ్వులు కోసి తులసి దళాలు కోసి ఈసారి మాలలు కట్టి గోపీనాథుడి దగ్గరికి వెళ్ళాడు. తీరా గోపీనాథుడి దగ్గరికి వెళితే ఆయన ప్రొద్దుటే 5 గంటలకల్లా వచ్చేవాడు, సుప్రభాత సమయానికి ఇవాళ 8 అయినా రాలేదు, ఇలా ఆలస్యం చేసి పూజా విషయంలో స్వామికి అపచారం చేస్తావా, నీకు అహంకారం పెరిగిపోయిందో, నీ పూలమాలలు బాగున్నాయని స్వామివారు నేను పొగుడుతూ ఉంటే రెచ్చిపోతున్నావా, ఈ పాటికల్లా దద్యోజనం నైవేద్యం పెట్టి నీకు ఇంత ప్రసాదం పెట్టేవాడిని, అటువంటిది ఇంతవరకు స్వామివారికి పూల పూజ లేకుండా తులసీ పూజ లేకుండా చేస్తావా అని ఎందుకో తెక్కొచ్చి కోపంతో ఏమన్నాడు, నువ్వు అధోగతుల పాలైపోదుగాక, అంటే అధోలోకంలో పడిపో అన్నాడు. ఈయన తెల్లబోయాడు, 30 ఏళ్ళు స్వామికి సేవ చేస్తే నా కర్మగాలి చివరికి శాపానికి గురయ్యానా అని ఏడ్చేట. టక్కున స్వామివారు విగ్రహంలోంచి బయటకు వచ్చి, నాయన ఇదే కాలప్రభావం, గోపీనాథ ఈ భక్తుడు అంత అపరాధం చేయలేదు, అతడేదో బ్రహ్మచారి కాబట్టి క్షణికోద్రేకంలో కాముకుడయ్యాడు, ఎంత గొప్పవాడైనా అప్పుడప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోతాడు, దానికి ఇంత శిక్ష వేయకూడదు, దానికి కేవలం ఒక్క పూట ఉపవాసం చేస్తే చాలు, ఇలాంటి వ్యామోహాలు పొందినప్పుడు. కానీ నువ్వో 30 ఏళ్ళు నన్ను నర్చించి కోపం ఆపుకోలేక అతన్ని శపించావు, ఈ శాపం వల్ల నీ తపశ్శక్తి అంతా పోయింది, ఇప్పుడు నువ్వు మళ్ళీ 1000 ఏళ్ళు నన్ను నర్చిస్తే కానీ నీకు ముక్తి రాదు, ఏది ఒక్క శాపం పెట్టినందుకు. ఎవరికి వాళ్ళు ఎలా పతనం అయిపోతూనే ఉంటారు, 1000 ఏళ్ళు నన్ను పూజించు అప్పుడు కానీ తరించవు, ఈ జన్మలో 1000 ఏళ్ళు అర్చించలేవు గనక 2-3 జన్మలు ఎత్తి తరిస్తావు, నీ కర్మది. ఇక రంగదాస ఆయన ఏదో త్వరపడి శపించాడు, బ్రాహ్మణ శాపాన్ని నేను ఎప్పుడు వెనక్కి తిప్పకూడదు, అది నా నియమం, కానీ నువ్వు దీనికి బెంగపెట్టుకోవద్దు, 7 ఏళ్ల తరబడి నాకు చేసిన సేవ వ్యర్థం కాదు, భగవంతునికి తులసి పువ్వులు సమర్పించిన వాడు పతనం కాడు, నువ్వు ఇతని శాపం వల్ల మళ్ళీ పుడతావు, మన పునర్జన్మెత్తుతావు. సుధర్ముడు అని ఒక రాజు ఉంటాడు, ఆ రాజుగారు ఒక నాగకన్యకని వరిస్తాడు, ఆ నాగకన్యకకి నువ్వు కొడుగ్గా పుడతావు, నీకప్పుడు తొండమాన్ చక్రవర్తి అని పేరు వస్తుంది, నీకు అంత పూర్వమే ఆకాశరాజు అని ఒక సోదరుడు ఉంటాడు, అంటే సుధర్ముడి పెద్ద భార్య కొడుకు ఆయన, మీ ఇద్దరు సవతి సోదరులు అవుతారు, ఆకాశరాజుకు నువ్వు కజిన్ అవుతావు, నాగకన్యాపుత్రుడు అవుతావు, నాగకన్యలు పాతాళంలో ఉంటారు కదా, అందుకని నువ్వు అధోగతులు పాలవడం అంటే పాతాళంలో నాగపుత్రుడిగా పుడతావు, ఆ తర్వాత భూమి మీదకు వస్తావు, సుధర్మ చక్రవర్తి దగ్గర గడతావు, సుధర్ముడు ఆకాశరాజుతో పాటు నిన్ను గౌరవిస్తాడు, నీకు ఈ చోళమండలాన్ని పరిపాలించే అధికారం వస్తుంది, తిరుపతి క్షేత్రం అంతా నీ అధీనంలోకి వస్తుంది, అప్పుడు ఆ జన్మలో నన్ను సేవిస్తావు,
నా వల్ల తరిస్తావు అని వరం ఇచ్చాడు. అదిగో ఆయన అన్నమాట రంగదాసుడు, తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడు. నేను రాసిన వెంకటేశ్వర విలాసం ఇప్పుడు మా శ్రీకర్ రాస్తున్న వెంకటేశ్వర మహాత్మ్యం కొనుక్కుని చదివితే పూర్తిగా తెలుస్తుంది. ఇవాళ గత రేపైన అవన్నీ పూర్తిగా చదవాలి. ఏదో పుస్తకం చదివామంటే చదివాం, పూర్తిగా చదివితే ఎన్ని విశేషాలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని కథలు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉండేది శ్రీ వెంకటేశ్వర విలాసం. ఇప్పుడు ఈ కథ అంతా వెంకటేశ్వర రహస్యంలో ఉంటుంది. ఆ రహస్యం పుస్తకం కూడా ఒక 10-20 రోజుల్లో మళ్ళీ మీ చేతికి వస్తుంది. అవి చదివితే అసలు ప్రపంచంలో ఎప్పుడూ కనీ విని ఎరగని ప్రాత రహస్యాలన్నీ ఉంటాయి. అన్ని పురాణములు శోధించి శోధించి రాసి మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు అన్నమాట అవి. ఇవాళ మీ చేతికి వస్తున్న పుస్తకాలన్నీ నా తపస్సు, మా అమ్మాయి యొక్క తపస్సు, అందరం కలిసి చేస్తున్న ఒక తపస్సు అనుకోండి. అందుకే ఆ పుస్తకాలకి వెల కట్టలేము మనం. చాలా అద్భుతమైన పుస్తకాలు. నేనేదో ఇవాళ ఊరికే ఉట్టుట్నే చెప్పడంలా, మానవ కథ అనేది లక్ష్మీదేవి స్వయంగా రాయించినటువంటి చరిత్ర అది. లేకపోతే అలాంటి పుస్తకాలు రాయలేము కూడా మనం. సరే ఏదో పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే, అలా పుట్టేవరని అయినా నువ్వు ఈ తొండమాన్ చక్రవర్తిగా అప్పుడు చేసిన పుణ్యంతో ఇప్పుడు నువ్వు నాకు పినమామవి అయ్యావు, భక్తుడివి అయ్యావు, ఆ పాతబావిని పునరుద్ధరించు అని. అది పునరుద్ధరించడానికి గోవింద నామస్మరణం చేస్తే ఆ బావి పునరుద్ధరింపబడుతుంది. ఆ తదనంతరం నన్ను పూజించిన పువ్వులు అవి కూడా బావిలో వస్తాయి, పూలబావి అని పిలువబడుతుంది. ఇప్పుడు కూడా పూలబావి పూడ్చారో లేదో ఈ మధ్య నేను చూడలేదు అనుకోండి, పూలబావి అని ఉంటుంది. అది నీ పేరు మీదుగా పవిత్రమవుతుంది అంటే అప్పుడు అమాయకంగా అడిగట్ట తొండమానుడు. ఉత్తి గోవింద చాలా అండి, ఇంకేదన్నా మంత్రం ఇస్తారా అన్నాడు. ఏది ఇంత సాయివారు ఎదురుకుండా ఉంటే, సాయివారి ఆజ్ఞను వ్యతిరేకిస్తారు ఎవరన్నా? పిచ్చాళ్ళు ఉంటారు కొంతమంది, మీరు ఎన్ని చెప్పండి, నేను ఇలాగే అనుకుంటున్నాను, ఇంక వీళ్ళని ఏం బాగు చేస్తాం మనం. అప్పుడు ఆయన ఈ మాట అన్నావు గనక దీనివల్ల నువ్వు మళ్ళీ పశ్చాత్తాపం చెందాలి, నీ వల్ల ఒక విప్ర కుటుంబం హత్యకు గురవుతుంది, ఆ హత్య నుంచి బయటపడి నన్ను పూజించడానికి నువ్వు తల ప్రాణం తొక్కొస్తుంది, అయినా ఈ జన్మలో ముక్తిస్తానన్నాడు. అందుకే తర్వాత వీరశర్మ అనేవాడు అక్కడికి రావడం చచ్చిపోవడం ఇంత గొడవ జరిగింది. స్వామివారి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు. మొత్తం కథ అంతా చెబితే ఇప్పుడు పురాణం అయిపోతుంది కాబట్టి చెప్పట్లా. అప్పుడు ఆయన పశ్చాత్తాపడి స్వామి చెప్పాడంటే ఈ గోవిందనామస్మరణం ఎంత గొప్పది అని భావించి అప్పుడు ఆ గోవిందనామస్మరణం చేశాడు. కాబట్టి అన్నీ విని ఇది చాలా అనకూడదట, ఇది చాలు కాదు, అదే సరిపోతుంది. ఏది మనల్ని రక్షించాలో అదే రక్షిస్తుంది. ఇవన్నీ ఎరిగినవాడు కాబట్టే గోవిందనామస్మరణం వల్ల ఆడవాళ్ళంతా గోవింద అని ఆయనలో కలిసిపోయారు. తొండమాన్ చక్రవర్తి వంటి వాళ్ళు కూడా గోవింద అనే నామస్మరణం చేసి ఆయనకి మామయ్యై ఆయనలో కలిశారు. కాబట్టి కలియుగంలో గోవింద నామస్మరణం ప్రజలను అనుగ్రహిస్తుందని అందుకని శంకరుడు భజ గోవిందం అన్నాడు అన్నమాట. లేకపోతే ఇన్ని నామాలు ఉండగా ఇంకో నామం కాకుండా భజ గోవిందం అని ఎందుకు రాశాడని అందరికి అనుమానం అన్నట్టే. ఏ భజ గోపాలం అనొచ్చుగా, అది ఛందస్సుకేం భంగం కలగదుగా. భజ శ్రీకృష్ణం అనొచ్చుగా, గోవిందనామానికి అంత విచిత్రత ఉన్నది. అవి మనకి క్రమక్రమంగా ఈ కథలో తెలుస్తాయి. ఏమైతేనే కంసుడి భయం వల్ల ఇంత పవిత్రమైన గోవిందనామస్మరణం తమని రక్షిస్తుందని తెలిసిన ఆ గోవిందుడి దగ్గరికి ఈ విప్రులు వెళ్ళలేకపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఒకరోజున శ్రీకృష్ణుడు బృందావనంలో దివ్యలీలలు ప్రదర్శిస్తూ బలరాముడితో కూర్చునుండగా నందాదులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఒక యాగం చెయ్యాలనుకున్నారట, దానికి ఇంద్రయాగము అని పేరు. చాలా గొప్ప యాగం అది ఇంద్రయాగం. అప్పుడప్పుడు వాళ్ళు ఏదో తోచినప్పుడు 5 ఏళ్లకో 3 ఏళ్లకో 10 ఏళ్లకో కొంచెం బాగా సంపద ఉన్నప్పుడు అవకాశం చిక్కినప్పుడు ఇంద్రుడి కోసం ఒక యాగం చేసేవారు. ఈ ఇంద్రయాగం చేస్తే వర్షాలు సక్రమంగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, కామ్యకర్మలు అవన్నీ చేయాల్సిందే, అందులో ఏం సందేహం లేదు, అవి కూడా శాస్త్రీయాలే. ఈసారి కృష్ణుడు పుట్టాక మొదటిసారి చూస్తున్నారట వాళ్ళు. అంత పూర్వం ఈ 8 ఏళ్లుగా కృష్ణుడికి ఇప్పటికి 7 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఈ 7 ఏళ్లుగా వాళ్ళు ఇంద్రయాగం చేయలేదు, కుదరలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం చేద్దామనుకున్నారు. ఏం పని చేసినా వాళ్ళు కృష్ణుడికి చెప్పకుండా చెయ్యరు, అందుకని కృష్ణుడి దగ్గరకు వచ్చారు. కృష్ణుడి దగ్గరకు వచ్చి చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారట మొహమాట పడి. ఏది నందుడు, ఉపనందుడు, ఇంత పెద్దవాళ్ళు కూడా కృష్ణుడి దగ్గర కృష్ణ మేము ఈ పని చేస్తాం అని చెప్పడానికి కొంచెం జంకారు. కారణం అప్పటికే వాళ్ళకి కృష్ణుడి మహిమ తెలిసింది. కృష్ణుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కాకపోతే ఇన్ని మహిమలు చూపించగలడా అనుకుంటున్నారు. మళ్ళీ అంతలోనే ఏమనిపిస్తుంది, నిజంగా ఈయన సర్వలోకేశ్వరుడైనా జగద్గురువేనా లేక సామాన్య కాముకుడా అని మళ్ళీ ఒక్కొక్కప్పుడు అనుమానం వచ్చేదట. ఈ మాయ
ఎప్పుడు గొప్పవాడనుకుంటారో ఎప్పుడు కాదనుకుంటారో తెలియదు కదా. అందుకని వాళ్ళు ఈ జంకు గొంకు మొదలైన వాటి మధ్యలో కొంచెం అటు ఇటు ఊగిసలాడుతున్నారు. అది కనిపెట్టాడు కృష్ణుడు. కనిపెట్టి మీరేదో యజ్ఞం చేయాలని, ఆ యజ్ఞం గురించి నాతో చెప్పాలని ఇక్కడికి వచ్చినట్టుగా అర్థమవుతున్నది. దగ్గరకు వచ్చాక చెప్పడం ఎందుకు, చేసి చూపించాలి తప్ప. చల్లకు వచ్చి ముంత దాచినట్లుగా ఒక విషయం చెప్పడానికి వచ్చి అది చెప్పక నసుగుతారెందుకు, కింద చూపులు చూస్తారెందుకు. మీరు ఏం చెయ్యాలో అది నిశ్చింతగా నాకు చెప్పండి. కథ్యతాం మే పితకోయం సంభ్రమో వవుపాగత కిం ఫలం కశ్యచోద్దేశ కేనవా సాధ్యతే మఖః. నాన్న ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, నువ్వు ఏమి యజ్ఞం చేయాలనుకుంటున్నావు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మంత్రమేమిటి, ఎవరిని ఉద్దేశించి యజ్ఞం చేద్దామనుకుంటున్నావు, యజ్ఞం చేయటం వల్ల ఏం ఫలితం వస్తుంది, ఒక పని చేసేటప్పుడు ఈ పని వల్ల మనకి ఫలితం వస్తుందా లేదా అది కూడా ఆలోచించాలిగా. ఏ ఫలితం లేకుండా ఎవడైనా ఏదైనా పని చేస్తాడా, చేయడే. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే, ప్రయోజనము లేకుండా ఫలితము లేకుండా మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. మీరంతా తెలివైన వాళ్ళు కాబట్టి కాలక్షేపానికి ఏ పని చెయ్యరు కదా. ఇవన్నీ నాకు చెప్పండి. సాధువులు నా అనుకున్న వాళ్ళ దగ్గర రహస్యం దాచరట. మనం ఒక వ్యక్తిని నమ్మాం, అటువంటి వ్యక్తి దగ్గర మన రహస్యాలు దాచకుండా ఉన్నదొన్నట్టు చెబితే అతడు ఉద్ధరిస్తాడు. పైకి చెప్పకపోయినా మీ అందరూ నన్ను గురువుగా భావిస్తారు. గురువుల దగ్గర రహస్యం దాచిన వాడు రాబోయే జన్మలో పిల్లిగా పుడతాడు. అందువల్లే గురువుల దగ్గర రహస్యం దాచకూడదని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి నిజం చెప్పండి. నహి గోప్యం హి సాధూనాం కృత్యం. సాధువులు గురువుల దగ్గర గోప్యాన్ని ఉంచరు, అంటే రహస్యాన్ని దాచరు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. చెబితేనే వాళ్ళు శిష్యులు అవుతారు, లేకపోతే శిష్యులు ఎలా అవుతారు, లోపలటి పైకోటి ఉంటే. అనగా వాళ్ళు చెప్పడానికే వచ్చామనుకో, ఓ యజ్ఞం చేద్దామని వచ్చాం, అది చెప్పలేక మొగమాట పడుతున్నాం అన్నారట. ఓహో, యజ్ఞం చేద్దామనుకున్నారా, ఈ యజ్ఞం శాస్త్రీయమా జనాచారమా. జనోయం అనుతిష్ఠతి అంటే ఏమిటి, కేవలం 10 మంది చేస్తున్నారు కాబట్టి దాన్ని చేస్తే జనాచారం అంటారు. కొన్ని ఏ శాస్త్రాల్లో ఉండవు, అందరూ చేశారు మనం చేయటమే. వాడు ఎందుకు చేశాడో తెలియదు, వీడు ఎందుకు చేస్తూ ఉంటాడు, మన పెద్దలు చెప్పారు మనం చేస్తాం. ఈ జనాచారాలు కూడా ఒక్కొక్కప్పుడు శాస్త్రాన్ని మింగేస్తాయండో. మీ పెద్దలు ఏళ్ల తరబడి అదే చేస్తున్నారనుకోండి, కొన్ని కుటుంబాల్లో పెళ్లికి ముందు ఆడపిల్ల ముఖమంతా పసుపు పూసేస్తారు, ఇంత బొట్టు పెడతారు, అమ్మఒరి శక్తి ఓహు అన్నట్టుగా. అది ఒక సంప్రదాయం, అది ఆపకూడదట. ఎందుకని, ఏళ్ల తరబడి కొన్ని తరముల నుండి ఆ ఆచారం వస్తున్నది. అటువంటి వాటిని కులాచారం జనాచారం అంటారు. ఆచారం మానకూడదు. ముఖం నిండా ఏమిటింత పసుపు ముద్ద అనకూడదట, ఎందుకంటే అది వంశాచారం కనుక. అలా వంశాచారములు మానడం కూడా ప్రమాదమే, కానీ కొన్ని ఉంటాయి అవి పనికిమాలినవి, అత్యంత ప్రమాదకరమైనవి, అటువంటి జనాచారములను పాటించకూడదు. అందువల్ల అడుగుతున్నాను, మీరు చేసే యజ్ఞం వేదపురాణాది శాస్త్రములలో చెప్పబడిన యజ్ఞమా, లేక 4 చేస్తున్నారు కాబట్టి మేము చేస్తామనేటటువంటి జనాచారమా? మీరు ఏమి యజ్ఞం చేద్దామనుకుంటున్నారంటే, అప్పుడు నందుడు, మేము పెద్దల ద్వారా విన్నాం కనుక శాస్త్రీయం అయి ఉంటుంది, మేము చేస్తున్నది జనాచారమైనా అయి ఉంటుంది, మాకు పూర్తిగా తెలియదు, అయినా మా యాగం సాక్షాత్తు ఇంద్రుడి గురించి చేయబడుతున్న యాగం. మేఘములకు అధిపతి ఇంద్రుడు, ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన సంతోషిస్తే సకాలంలో వర్షాలు కురిపిస్తాడు, వర్షాలు కురిస్తే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, చెరువులు నదులు భూగర్భజలాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఈ వర్షముల వల్ల పచ్చగడ్డి బాగా పెరుగుతుంది, ఆ గడ్డి తిని ఆవులు సమృద్ధిగా పాలిస్తాయి, పంటలేమో మనం ఉపయోగించుకుంటాం, గడ్డి గోవులు మొదలైన పాలిచ్చే జంతువులకు పెడతాం, అవి మళ్ళీ మనకి పాలిస్తాయి, ఆ పాలని మనం కొంత వాడుకుంటాం, కొంత నెయ్యి తయారు చేసి మళ్ళీ భగవంతుడికి యజ్ఞంలో వాడతాం. ఈ విధంగా
దేవతలకు మనం యజ్ఞం అనే పేరుతో ఆహారం ఇస్తే వాళ్ళు సంతోషించి మనకి వర్షాలు ఇచ్చి మనకు ఆహారం ఇస్తారు. దేవతలకి తప్పనిసరిగా మనం యజ్ఞముల ద్వారా ఆహారం అందించకపోతే వాళ్ళు మలమల మాడిపోతారు. దేవతలు స్వయంగా ఆహారం సంపాదించరు, యజ్ఞములే వారికి ఆహారం. ఇప్పుడు యజ్ఞాలు సక్రమంగా జరగట్లేదు కాబట్టి సక్రమ వర్షాలు లేక అన్ని అక్రమ వర్షాలు వస్తున్నాయి. పంటలు వచ్చే సమయానికి తుఫానులు వస్తాయి, అసలు పంటలు పండేటప్పుడు వర్షాలు కురవు. అన్నీ అస్తవ్యస్తమైపోయింది, ప్రపంచం అంతా పాడైపోయింది. కానీ నిజానికి దేవతలకి సక్రమంగా మనం యజ్ఞములు సమర్పిస్తే, ఆహారం సమర్పిస్తే వారు మనందరికీ సకాలంలో వర్షాలు ఇచ్చి పంటలు పండేలా చేసి పశు సంపదని పంటని పెంచుతారు, మనల్ని రక్షిస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు కనుక మనం వాళ్ళకి ఆహారం ఇవ్వచ్చు. ఇది ఇచ్చి పుచ్చుకునే సంబంధం అన్నమాట. ఈ పని మేము చేస్తాం, ఇది చేయటం ధర్మమే కదా అన్నాడు నందుడు.